డిసెంబర్ వచ్చేసింది, యూకేలో అంతా క్రిస్మస్ అడావిడి స్టార్ట్ అయిపోయింది. సో క్రిస్మస్కి ఎలాంటి షాపింగ్ ఐటమ్స్ వచ్చాయి ఏంటి అనేది, అందుకని నేను జాన్ లూయిస్ షాపింగ్ సెంటర్కి వచ్చాను. సో ఇక్కడ మీకు ఎలాంటి ఐటమ్స్ వచ్చాయి ఏంటి అనేది ఇవాళ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడంతా రకరకాల కాస్ట్యూమ్స్ అన్నీ వచ్చాయి, డెకరేషన్ ఐటమ్స్ చూడండి, మల్టీ కలర్లో ఉంది డెకరేషన్ చేసుకోవడానికి. ఇది కూడా పింక్ కలర్లో ఉంది, రెడ్ కలర్లో అండ్ గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్లో ఉన్నాయి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ. సో చాలా బాగున్నాయి చూడడానికి డెకరేషన్ ఐటమ్స్. ఇక్కడ ఏదో ఆకులతో చేసినవన్నీ ఉన్నాయి, గోల్డ్ కలర్ లీవ్స్ అండ్ సిల్వర్ కలర్ లీవ్స్తో చేసినవన్నీ ఉన్నాయి. ఇవన్నీ డెకరేషన్ ఐటమ్సే క్రిస్మస్ డెకరేషన్స్ కోసము. ఒక్కొక్కటి 2000 రూపీస్, 2500 రూపీస్ అలా ఉన్నాయి వీటి కాస్ట్. వీటి కాస్ట్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. ఈ మల్టీ కలర్ ఉన్న కాస్ట్ వచ్చి 420 రూపీస్ అండ్ సిల్వర్ కలర్ది కూడా 420 రూపీస్. సో ఇవన్నీ డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. కింద వచ్చి ఏదో బుట్టల్లాగా ఉన్నాయి అన్నమాట డెకరేషన్ ఐటమ్స్, అవి కూడా క్రిస్మస్ డెకరేషన్కి. మేబీ క్రిస్మస్ ట్రీ దీంట్లో పెట్టడానికి అనుకుంటాను. సిల్వర్ కలర్లో ఉన్నాయి అండ్ గోల్డ్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది డీర్ అనుకుంటాను, వుడ్తో చేశారు డీర్ని. సో చాలా బాగుంది. ఇవన్నీ క్రిస్మస్ ట్రీ ముందర పెట్టుకో డెకరేషన్ చేసుకోవడానికి ఈ డీర్. అండ్ ఇది వచ్చి పికాక్ అనుకుంటాను. సో బ్రౌన్ కలర్లో ఉంది, చాలా బాగుంది పికాక్. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ క్రిస్మస్ ట్రీస్. సో మనకి క్రిస్మస్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీస్ అనమాట. సో ఇక్కడ క్రిస్మస్ ట్రీస్కి కొనడానికి వచ్చారు. సో ఒక్కొక్క క్రిస్మస్ ట్రీ కాస్ట్ ఎంత ఉంది ఏంటి అనేది చూద్దాము. సో ఇది వచ్చి జస్ట్ వైట్గా మంచి ఉన్నట్టు పెట్టారు ఈ క్రిస్మస్ ట్రీకి అండ్ లైట్ లైటింగ్ వేశారు. ఇది వచ్చి 230 పౌండ్స్ అంటే 23,000 రూపీస్. అండ్ ఈ గ్రీన్ కలర్ క్రిస్మస్ ట్రీ వచ్చి నార్మల్గా మనం చూస్తుంటాం కదా, ఇవన్నీ ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీసే. సో ఈ క్రిస్మస్ ట్రీ వచ్చి 15,000 రూపీస్, 146 పౌండ్స్ యూకే కరెన్సీలో. అండ్ ఇది ఇప్పుడే మీకు చూపించాను, లైట్ స్నో ఉన్నట్టు ఉంది. ఈ క్రిస్మస్ ట్రీ వచ్చి 24,000 రూపీస్ ఉంది. సో ఇక్కడ రకరకాల క్రిస్మస్ ట్రీస్ పెట్టారు, ఓన్లీ గ్రీన్ కలర్ అండ్ గ్రీన్ విత్ స్నో కలర్స్లో. ఇవన్నీ క్రిస్మస్ ట్రీసే. సో మీకు చిన్న ట్రీ కావాలంటే చిన్నదైనా తీసుకోవచ్చు, పెద్దది కావాలంటే పెద్ద ట్రీ తీసుకోవచ్చు. ఇంకా చిన్న ట్రీస్ కూడా ఉన్నాయి. సో ఇవి చిన్న చిన్న ట్రీస్ కూడా ఉన్నాయి, ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. క్రిస్మస్ ట్రీలో పికాక్ని పెట్టారు ఇక్కడ. క్రిస్మస్ ట్రీ కాస్ట్ ఎంత చూద్దాము. సో ఇది వచ్చి 30 పౌండ్స్ అంటే 3,000 రూపీస్ ఈ చిన్న ట్రీ వచ్చి. అండ్ ఈ డీర్ కాస్ట్ 25 పౌండ్స్ అంటే 2,500 రూపీస్. ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ కూడా పెట్టారు డెకరేషన్ చేసుకోవడానికి. సో ఇవన్నీ ఫ్రంట్ డోర్ ముందర డెకరేట్ చేసుకోవడానికి క్రిస్మస్ అప్పుడు. ఇవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో సిల్వర్ కలర్లో ఉన్నాయి అండ్ గోల్డ్ కలర్ లీవ్స్, గ్రీన్ కలర్ లీవ్స్, సో ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్లో. సో చాలా బాగున్నాయి చూడడానికి ఇవి. ఇవన్నీ డోర్ ముందర డెకరేట్ చేసుకున్న ఐటమ్స్. సో దీని కాస్ట్ వచ్చి 2,800 రూపీస్ ఉంది. సో 28 పౌండ్స్. అండ్ ఈ గ్రీన్ కలర్ కాస్ట్ 2,450 రూపీస్. సో ఈ గోల్డ్ కలర్ కూడా 2,500 రూపీస్. చాలా బాగున్నాయి ఇవి. ఇక్కడ ఏంజల్స్ ఉన్నాయి. సో ఇది రెడ్ కలర్లో ఉన్న ఏంజల్, రెడ్ కలర్లో ఉన్న ఏంజల్. సో ఇది వచ్చి 1,800 రూపీస్, వైట్ కలర్ పికాక్, వైట్ కలర్ పికాక్.
ఇదేదో గ్లాస్ పెట్టారు. సో గ్లాస్ పెట్టి అంతా చుట్టూ స్టార్స్తో డెకరేట్ చేశారు. ఇది ఎందుకు ఇచ్చేస్తారు అంటే ఇది సిల్వర్ కలర్ పెట్టారు, మధ్యలో గ్లాస్ పెట్టారు. మేబీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అనుకుంటాను. సో బాగున్నాయి. అండ్ కిందవన్నీ ఓర్నమెంట్స్ అన్నమాట. సో మనం క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాం కదా, ఆ క్రిస్మస్ ట్రీకి ఈ ఓర్నమెంట్స్తో డెకరేట్ చేసుకోవడానికి. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇది చూడండి, చిన్న ఇది వైట్ కలర్ పికాక్. సో ఇక్కడ ట్యాగ్ లాగా ఇచ్చారు కదా, సో ఈ ట్యాగ్ని క్రిస్మస్ ట్రీకి పెట్టేస్తే మనం సరిపోతుంది. సో క్రిస్మస్ ట్రీకి పెట్టుకోవడానికి ఇవన్నీ. సో పికాక్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, ఇవన్నీ ఓర్నమెంట్స్ అన్నమాట క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసుకోవడానికి. వీటి ప్రైజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఉన్నాయి. సో 200 రూపీస్, 250 రూపీస్, 400 రూపీస్. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్. సో డెకరేషన్ ఐటమ్ని బట్టి, ఓర్నమెంట్ డిజైన్స్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. సో ఇక్కడ చాలా రకాల ఓర్నమెంట్స్ ఉన్నాయి, స్టార్ షేప్లో, రౌండ్ కలర్ షేప్, సిల్వర్ కలర్, ఇక్కడ చూడండి ఏంజల్ అండ్ డీర్స్ ఉన్నాయి. డీర్ చూడండి ఎంత బాగుందో. సో ఇవన్నీ ఓర్నమెంట్స్ అన్నమాట. ఇంకా కొంచెం కాస్ట్లీ అనుకుంటాను. సో చూడడానికి చాలా బాగున్నాయి. ఇవన్నీ కాంబో బాక్స్ అనుకుంటా ఓర్నమెంట్స్. సో అన్నీ ఒకే దాంట్లో వచ్చేస్తాయి, అన్ని కలర్స్. సో క్రిస్మస్ ట్రీ మొత్తం ఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్న క్రిస్మస్ ట్రీస్. సో దాని కాస్ట్ వచ్చి 1000 రూపీస్ మల్టీ కలర్ వన్. ఈ వైట్ కలర్ వన్ వచ్చి 1500 రూపీస్ ఉంది. ఇక్కడ క్రిస్మస్ తాతలు ఉన్నారు. క్రిస్మస్ తాత చూడండి ఎలా ఉన్నాడు. ఇక్కడ వైట్ కలర్ ట్రీస్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చి దీని కాస్ట్ 2500 రూపీస్. ఇవి చూడండి ఈ క్రిస్మస్ ట్రీస్ 2000 రూపీస్. ఈ డెకరేషన్ ఐటమ్ అయితే చాలా బాగుంది. అన్ని కలర్స్లో ఉన్న క్రిస్మస్ ట్రీ అన్నీ ఉన్నట్టు. సో ఇది వచ్చి 4500 రూపీస్ ఉన్నాయి. సో అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. లెటర్స్ ఇది చూడండి అంత బ్లూ కలర్ లో ఉంది క్రిస్మస్ ట్రీ మొత్తం బ్లూ కలర్. ఇక్కడ క్రిస్మస్ లైటింగ్స్ కోసం కలర్ కలర్ లైట్స్ ఉన్నాయి. ఇది 4500 రూపీస్ అండ్ 3000 రూపీస్, 4000 రూపీస్ ఇలా ఉన్నాయి వీటి కాస్ట్. సో అరౌండ్ 3000 to 5000 రూపీస్లో ఉన్నాయి కాస్ట్ అంతా. ఇవన్నీ వ్రాపర్స్. ఇక్కడ శాంటా క్లోత్స్ ఉన్నాయి. ఎవరైనా శాంటా లాగా కాస్ట్యూమ్స్ వేసుకుంటారు కదా వాళ్ళ కోసం ఇవి. క్రిస్మస్ చూడండి, ఈ క్రిస్మస్ ట్రీ వచ్చి ఫుల్ ట్రాన్స్ఫార్మ్ చేసేసారు. ఓర్నమెంట్స్ అన్నీ పెట్టడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇలా డెకరేట్ చేసుకోవాలనుకుంటే పైన క్రిస్మస్ తాతని పెట్టారు. ఇక్కడ రంగురంగుల ఓర్నమెంట్స్ అన్నీ పెట్టారు. సో చాలా బాగుంది ఇది.
సో ఇది 23,000 rupees. రకరకాల క్యాండిల్స్ ఉన్నాయి అండ్ జీసస్ స్టాచ్యూస్ ఉన్నాయి. క్యాండిల్స్ కూడా ఉన్నాయి అండ్ స్టార్స్, చిన్న చిన్న స్టార్స్. సో ఇవన్నీ గిఫ్ట్స్ ప్యాక్స్, సో గిఫ్ట్స్ ఇవ్వడానికి క్రిస్మస్ టైంలో. Oh, that's a bad word.